పెసరపప్పు నానబెడితే వడపప్పు అవుతుంది. వాటర్ అయితే నా కోడి పిల్ల, ఇది అయితే నా కోడి పిల్ల, ఇదైతే చాలా క్యూట్ ఉంది, ఇదైతే చాలా క్యూట్ రోజైతే మేము కోరి పిల్లలు తెలుసుకున్నాము. హలో ఎవ్రీవన్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని ఫస్ట్ నానబెట్టిన, ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన, ఇది వడపప్పు. ఈరోజు ఈ పెసరపప్పు వడపప్పు పెట్టలేదు, పెసరపప్పును నానబెడితే వడపప్పు అవుతుంది. వడపప్పు నెక్స్ట్ బెల్లం వేయాలి. స్పూన్ అక్కర్ల, బెల్లం వేస్తున్నా. ఇలాచి, వడపప్పు రెడీ అయింది. ఓకేనా, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ పానకం రెడీ చేద్దాం. ఓకేనా, వాటర్ వేయాలి. ఓకే, ఇది సుంతర పూలు రెడ్, ఇవి గ్రీన్ పూలు. నెక్స్ట్ దీనిలోకి మనము బెల్లం వేయాలి. బెల్లం అన్నిట్లో ఉంటుందా? బెల్లం వేయాలి. ఓకే, నెక్స్ట్ మా చింతల్లి నోట్లకు కూడా ఉంటుంది. చింతల్లి నోట్లు అంటే కాదు, కొంచెం కలపాలి. ఓకే, ఇదేంటో తెలుసా, దంచిన యాలకులు. ఓకే, తినద్దు యాలకులు. ఓకే ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి. ఓకే, మిరియాలు దంచిన వేయాలి. మన దగ్గర మిరియాలు పొడి ఉంది కాబట్టి నేను పొడి వేస్తున్నా. తర్వాత ఆకులు వేయాలి. అన్ను పట్టుకో, నీకు వేసుకో. ఇప్పుడు కలపాలి. నేను కలుపుతా, రైట్ హ్యాండ్ పెట్టినా. నువ్వు కలిపేదేంటో కానీ సగం మొత్తం కింద పడిస్తావు. నన్ను ఏం వండుకుంటావా? ఏం కలుపుడు సలం ఇది ఒకసారి. ఇప్పుడు మన పానకం అండ్ అది రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, అందంతో సంక్రాంతి. మళ్ళా
ఈరోజు శ్రీరామనవమి చెప్పు. శ్రీరామనవమి. ఓ హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ హ్యాపీ శ్రీరామ శ్రీరామ నవమి నవమి. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి. నానా స్కూల్కి కాదు, ఇప్పుడు టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాం. అవును టెంపుల్కి. ఓ బుద్ధం టెంపుల్. హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు మా ఇంట్లో పూజ చేసి ఇంకా తర్వాత మేము టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అసలు కార్ పార్కింగ్ చేయడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. అందుకోసం మాకైతే ఒక షెడ్ అయితే కనిపించింది, దాని కింద అయితే పెట్టి వెళ్ళాము టెంపుల్కి. టెంపుల్లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, అలాగే మాకైతే ఆ రాముల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మేము భోజనం అయితే చేసాము అక్కడ. కర్ణాటక స్పెషల్ శ్రీ రాముల వారి పెళ్లి భోజనం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ రోజు రాగి ముద్ద కూడా పెట్టారు. నాకైతే చాలా ఇష్టం రాగి ముద్ద అంటే. మీలో ఎంతమందికి రాగి ముద్ద అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఈ కలర్ కలర్ కోడిపిల్లలు అయితే కనిపించాయి. అవి చూసినప్పటి నుంచి మా చిన్నోడు అయితే ఒకటే గోల చేశాడు, నాకు కోడిపిల్లలు కావాలని. మళ్ళీ వచ్చేటప్పుడు కనిపిస్తే తీసుకుందామని చెప్పాం, కానీ ఆ కోడిపిల్లలు అమ్మే అతను అక్కడే ఉన్నాడు. ఇంకా సరే అని వెళ్ళాము తీసుకుందామని. మా చిన్నోడు మాత్రం చూసిన తర్వాత సైలెంట్గా ఉంటాడేమో అనుకున్నాం, కానీ అవి తీసుకునే వరకు అస్సలు వదలలేడు. చాలు 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 చాలు. నాని చిన్ని మరి ఇది టాయిలెట్ పోతుంది కదా, ఏం చేస్తావు?
డైపర్ వేస్తావా? డైపర్ వేద్దాం. ఎవరు క్లీన్ చేస్తారు ఇప్పుడు? చింతన్. చేస్తావా? చిక్కియా? చిట్టి చిక్కి పొట్టి చిక్కి. కార్తిక్ అని అంటా. ఏ నీ పేరు కార్తిక్? కార్తిక్ నిన్నే చిక్కి 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 కాదు, దీని పేరు కార్తిక్. ఏ చిక్కి? కార్తిక్. ఏ చిక్కి? ఏ చిక్కి? ఏ చిక్కి? ఏ నీ పేరు కార్తిక్? ఓకేనా నీ పేరు? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయినాయి. సిల్వర్ ప్లే బటన్ చూపియాలా? చూపియాలా? ఓకే చూపిస్తా. ఈ కోడి పిల్లల్ని తీసుకొచ్చినప్పటి నుంచి మా పిల్లలు ఇద్దరైతే ఎక్కువ టైం వాటితోనే స్పెండ్ చేస్తున్నారు. ఫుల్ హ్యాపీ అయ్యారు. ఫస్ట్ అయితే మేము ఈ కోడి పిల్లల్ని తీసుకోవద్దనుకున్నాము, కానీ మా పిల్లలకి ఎంత చెప్పినా అస్సలు వినలేరనమాట. కావాలి కావాలి అనేసరికి ఇంకా సరే అని రెండైతే తీసుకున్నాము. దానికి బియ్యం వేయమని చెప్పారు వాళ్ళైతే. ఇంకా రోజు బియ్యము అలాగే వాటర్ అయితే వేస్తున్నాము. మీలో ఎవరికైనా ఇంకా ఏమేం వేయాలని తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోజు అయితే మేము కోడి పిల్లలు తెలుసుకున్నాము. ఇప్పుడు అయితే మేము ఏం చేస్తున్నాము, వీడియో తీస్తున్నాం. ఇప్పుడు ఇది చూడు, ఇట్లా క్యూట్ ఉన్నది. ఇది ఏం పేరు? దీని పేరు? దీని పేరు చిక్కి. ఫ్రెండ్స్ నీది ఏదమ్మా? ఎల్లో. ఎల్లో నీదా? ఇది అన్న ఫైటింగ్ చేస్తున్నా. ఎంత ఇది పేర్లు పెట్టినావా అసలు? కోడి దానికి చింతగా చినియా చిక్కి. చిక్కి అవునా? దీని పేరు చిక్కి అంట. చిన్న పేరు. దీని పేరు? దీని పేరు ఏం పెట్టాలో చెప్పండి ఫ్రెండ్స్. కృతికన. దీని పేరు ఏం పెట్టాలో చెప్పండి ఫ్రెండ్స్. కృతికన. మంచి పేరు చెప్పండి. కృతికన బానే ఉంది, మంచి పేరు దొరుకుతుంది. నేను పనుకో పెట్టాలా? హలో ఫ్రెండ్, మా ఇంటి కృతం చుట్టూ కోడి పిల్లలు. మా మామూలు అయితే అడిగినాను, మా గారు అయితే తీసుకున్నాను ఈ కోడి పిల్లలు. ఇవి అయితే చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో. ఇవి అరుకుతున్నాయి నాతోని. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఇప్పుడు మేము నువ్వు తిన్నావు అన్నము? మా కృతాంష్ మాత్రం అసలు నిద్ర కూడా పోలేడు ఈ కోడి పిల్లల వల్ల. పొద్దున్న లేచినప్పటి నుంచి దాంతోనే. ఇంకా మా కృతికి అయితే స్కూల్ నుంచి ఎప్పుడెప్పుడు రావాలని వచ్చేసిండు. వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నా కోడి పిల్ల. ఇది అయితే నా కోడి పిల్ల. ఇదైతే చాలా క్యూట్ ఉంది. ఇదైతే చాలా క్యూట్ ఉంది. అట్లా పట్టుకో, మంచి పట్టుకో తల్లి, మంచి పట్టుకో. ఇట్లా ఇట్లా మంచి ఉన్నా. ఇట్లా పట్టుకో. చికెన్ షాప్ వాళ్ళకి ఇచ్చేసేద్దామా? ఎందుకు చేస్తారు? నాని వద్దు. చికెన్ షాప్ మరి ఏం చేస్తుందండి? ఆడుకోదాం. అది వాళ్ళ మమ్మీ కావాలి దానికి. మనమే అందరం, మమ్మీ డాడీ. నువ్వు అన్నావా? డాడీ ఎవరు, మమ్మీ ఎవరు? డాడీ మన డాడీ, మమ్మీ ఎవరు? నువ్వు ఏమైంది కలాపం? కళ్ళకి ఏమైనా అయిందా? కారం నిద్ర వస్తున్నాను. పోలేదు. ఇది ఇద్దరి. ఇది నా దగ్గరికి. దీనికి కట్టింగ్ కూడా వేద్దాం. నిద్ర దేనికోసం బజ్జు పెడుతున్నావా? నాదైతే చాలా క్యూట్ ఉంది. నాది క్యూట్ ఉంది. రవి నా దగ్గర రా. అబ్బా స్ట్రెచ్ చేసుకుంటుంది కాల్ని. దా నా దగ్గర రా. అన్నా
కోడి పిల్లల కోసం ఇల్లు అయితే సెటప్ చేశారు మా ఇద్దరు పిల్లలు కలిసి. ఇంకా దాని మీద ఒక బుట్ట కూడా కప్పారు, కానీ అవి మాత్రం అస్సలు లోపల ఉండట్లేవు, ఎన్నిసార్లు పెట్టినా బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి బెడ్ చిక్కీకి? స్వీట్ బాక్స్ తీసుకొని దాని మీద ఇది అత్తగా ఉంది, ఇది చేసి ఇది చూడండి. ఇక్కడేమో కారు ట్రక్. కోడి పిల్లల కోసం బెడ్ కూడా రెడీ చేశారు. ఇవైతే పిల్లోస్ అంట. అదే వెళ్దాం. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ కోడి పిల్లలకి ఏమేమి ఫుడ్ వేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.